కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామ సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన నీళ్ల మల్లేశం. గ్రామ పంచాయతీ కొండపాకలో ఉండే ఈసారి మాకు సపరేట్ అయినందుకు, సపరేట్ చేసినందుకు కేసీఆర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విషయం ఏంటంటే, గ్రామ పంచాయతీ కొత్తగా అయినందుకు మాకు ప్రజలంతా కూడా సహకరించి మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకు ఫస్ట్గా దమ్మక్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శిరస్సు వంచి పాదాభివందనం కూడా చేస్తున్నాం వాళ్ళకు. ఇంకొకటి ఏంటంటే, మాకు అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రిగా ఉండడం, మా కాన్స్టిట్యూన్సీ ముఖ్యమంత్రిగా ఉండడం మాకు అదృష్టం. మాకు అట్లా అందుబాటులో హరీష్ అన్న కూడా మాకు ఉండడం కూడా మాకు మంచిది. మేము వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళతోటి ఉండి ఊరును ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో అభివృద్ధి ప్రథమం నడిపిద్దామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మాకు సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మేము వాళ్ళకు వెన్నంటూ ఉండి వాళ్ళ ఇబ్బందులు తీరుస్తూ గ్రామానికి ఏదైతే అభివృద్ధి చేయాలనుకున్నామో పూర్తి సహకారం 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో చేస్తామని ఆశిస్తూ. ఇప్పుడు మీరు ఏమేమి ఇచ్చారో హామీలను ఈ 5 సంవత్సరాల్లో నెరవేరుస్తారా? నెరవేరుస్తాం. మేము ఇచ్చింది ఒకటే, మేము ఫస్ట్ ఊర్లో పారిశుద్ధ్యం అనేది ఫస్ట్ చేస్తూ ఉన్నాం. పారిశుద్ధ్యం విషయం తర్వాత ఇంకుడు గుంటలు, ఇంటింటికి ప్రతి ఒక్క ఇంటికి ఇంకుడు గుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం. ఇంకోటి ఏంటంటే సిసి రోడ్లు పూర్తి స్థాయిలో అయినాయి మా ఊర్లో. ఇంకొకటి ఏంటంటే, ఒకటి పచ్చదనం నర్సరీ ఏదైతే ఉందో ప్లాంటేషన్ పెంచాలనేది, చెట్లు పెంచడం ఏంటి, పూల చెట్లు ఊర్లలో ప్రతి ఒక్కటి చేద్దామనే ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. లైబ్రరీ గురించి, లైబ్రరీ గ్రామ పంచాయతీ మహిళా బిల్డింగ్ ఫంక్షన్ హాలు ఇవన్నీ, ఇంకొకటి మన చెరువెనక వాళ్ళకు రోడ్డు కూడా లేదు, రోడ్డు కూడా టెండర్ అయిపోయింది. ఇంకో రోడ్డు కూడా ఉంది, ఆ రోడ్డు ఒకటి, ఊళ్ళోకి ఒకటే రోడ్డు ఉంది, ఇంకొకటి బైపాస్ రోడ్డు కూడా తీస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు హామీ ఇచ్చినాం కాబట్టి ఇవన్నీ మేము నెరవేరుస్తాం. 5 సంవత్సరాలు నెరవేర్చి ప్రజలకు చూపించి మేము అన్నమాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఆశిస్తూ